గోవిందుం చేసేయేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి రండి వినరారండి ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క దీవెన టీవీ మరి ఛానల్ బట్టి దేవుడు అవకాశం ఇచ్చినందుకు ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మొదటిగా నిర్గమా రాసిన కాండం 14:15 నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పాను. అంటే ఈ యొక్క మోషే నాయకత్వంలో ప్రజలను బానిసత్వం నుండి ఐగుప్తు శర నుండి మరి ఎంతగానో దేవుడు మోషేని ఎన్నిక చేసుకుని మోషే నాయకత్వంలో మరి ఆ ప్రజలను దేవుడు రక్షించటానికి విడిపించటానికి దేవుడు ఎంతగానో మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ యొక్క లక్షల జనాంగాన్ని నడిపించే నాయకుడిగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకనంటే మన పట్ల ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఉంటుందనేది అది దేవుని యొక్క కృప. అలాగే ఈ యొక్క లక్షల జనాంగాన్ని నడిపిస్తూ ఉంటే ఈ యొక్క ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళినప్పుడు వారు ఎర్ర సముద్రం చూసి ఆగిపోతూ ఉంటారు. ఎర్ర సముద్రం చూసి ఆగిపోయినప్పుడు వారిని ఆగిపోవద్దు, మోషే సాగిపోవుడి అని మోషేతో మాట్లాడుతూ ఉంటాడు ప్రభువారు. మోషేతో మాట్లాడుతూ ఉంటే వారు ఆగిపోయారు. ఆగిపోతే సాగిపోవుడి అని చెప్తాడు. సాగిపోవుడి అన్నప్పుడు ఎర్ర సముద్రం నిలిచిపోయింది. అప్పుడు మోషే కర్ర సముద్రం వైపు చూపంగానే ఆరిన నేలవలే ఈ యొక్క ఇస్రాయేలీయులందరూ కూడా ఈ యొక్క ఐగుప్తు నుండి కానానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక శ్రమ వచ్చిందని, ఒక కష్టం వచ్చిందని, ఒక ఇబ్బంది వచ్చిందని, ఒక సమస్య వచ్చిందని, లేకపోతే ఏది వచ్చిందని చెప్పి ఏది వచ్చినా కానీ ప్రభు వైపు ఆగిపోకూడదు. మన జీవితాల్లో ఎన్ని వచ్చినప్పుడు కూడా ఆగిపోకూడదు, సాగిపోతూ ఉండాలి. సాగిపోయినప్పుడు వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరత ప్రభు తీరుస్తూ వచ్చాడు. మొదటిగా వారిని వారు వేసుకున్నటువంటి చెప్పులు తెగిపోలేదు, వారు వేసుకున్నటువంటి బట్టలు మార్చిపోలేదు. వారికి ఆహారం కావాలంటే దేవదత్తలు తినేటువంటి మన్నాను కురిపించాడు, పూరేళ్ళను కురిపించాడు. అలాగే మరి యొక్క ప్రతి ఒక్క అవసరత బండ నుండి నీళ్ళిచ్చాడు. 40 సంవత్సరాలు ఈ యొక్క ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరి వెళుతూ ఉంటారు. కానీ వారు మనుషులు మాత్రం వస్తున్నారు, కానీ వారి మనసులో ఆ యొక్క ఐగుప్తి మీదే ఉన్నాయి. వారి మనసులు ఎప్పుడు కూడా అటువైపే మొగ్గు చూపుతూ ఉన్నాయి, ఐగుప్తు వైపే మొగ్గు చూపుతూ ఉంటే మరి ఎంతగానో మోషే ప్రార్థన చేసి వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరత తీరుస్తూ వస్తున్నాడు. ప్రతి ఒక్క అవసరత తీరుస్తూ వస్తున్నారు, కానీ వారు అవిధేయులయ్యారు. వారు దేవుని మాట ఉల్లంఘించారు. వారు దేవుని మాట నిర్లక్ష్యపరిచారు. నిర్లక్ష్యపరచటం వల్ల వారు కావలసిన ప్రతి ఒక్క అవసరత దేవుడు తీరుస్తూ ఉన్నా కానీ కృతజ్ఞత లేకుండా, విశ్వాసం లేకుండా, విశ్వాసఘాతకులుగా కనపడుతూ ఉన్నారు. విశ్వాసం లేదు వారిలో, తగినంత విశ్వాసం లేదు. ఎప్పుడు బరువులు మోసే పని, ఎప్పుడు బానిసత్వం, ఎప్పుడు కూడా శరీర కోరికల మీదే వారు మనసు ఉంచినట్లుగా బైబుల్ లేఖనాల్లో కనపడుతూ ఉన్నాయి. వారిని అనేక రీతులుగా దేవుడు ప్రతి ఒక్క అవసరత తీరుస్తూ వస్తుంటే
వారు మాత్రం ఐగుప్తి వైపే మొగ్గు చూపుతున్నారు. కానానుకు పరలోక పట్టణానికి లేక ఆ ఒక పరిశుద్ధుల సమూహానికి చేర్చాలని ఎంతగానో దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే వీరు మాత్రం ఎప్పుడు కూడా వారు ఐగుప్తి మీద మనసు నుంచారు. అందుకనే అడవిలో ఆకుల వలె రాలిపోయారు, అడవిలో ఆకుల వలె రాలిపోతూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా వారు కృతజ్ఞత లేని వారిగా కనపడుతూ ఉన్నారు. గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. గొప్ప గొప్ప మరి అవసరతలు తీరుస్తూ దేవుడు వస్తే వారు ఏమాత్రం కూడా విశ్వాసంతో వారు ముందు కొనసాగల ఆగిపోతూ ఉన్నారు. ప్రతి సమస్య గొనుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. ఎంతగానో మరి మోషే మీద బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుడు మరి ఎంతగానో వారిని విడిపిస్తే ఆ ఒక్క బానిసత్వం నుండి లేక ఆ ఒక్క శర నుండి ఆ ఒక్క పాపం నుండి విడిపిస్తే వీరు మాత్రం మర్చిపోయారు, వీరు మాత్రం విశ్వసించలేకపోయారు. అందుకని ప్రతి విషయంలో కూడా యొక్క దానియేలు 3:16-17 కూడా మన జీవితాల్లో ఈ యొక్క మరి మోషే నాయకత్వంలో ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు ఈ యొక్క ఎర్ర సముద్రం లాంటి బాధలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే నాకే మేలు జరుగుద్ది, దేవుడు నన్ను ఎంతగా హెచ్చిస్తూ ఉంటాడు, నేను ఎంతగా అభివృద్ధి అవుతూ ఉంటాను, నేనెంతగా దేవునిలో బాగా గొప్పగా వ్యక్తిగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా నిన్ను పరీక్షించినప్పుడే పరీక్షాకాలంలో నువ్వు పై క్లాస్కి వెళ్తూ ఉంటావు. చదువుకున్నటువంటి వ్యక్తి కుర్రవాడు పరీక్ష పెట్టినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పాస్ అవుతాడా తప్పుతాడనేది నిర్ధారణ తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇశ్రాయేలును కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటున్నాడు. ఏమాత్రం కృతజ్ఞత లేని వారిగా ఉంటూ ఉన్నారు. దానియేలు కూడా అవి మహాభక్తుడు. దానియేలు గారు కూడా ఆయనకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు, షడ్రకు, మిషకు, అభిదినగోవులు. వారి జీవితాల్లో వారు ఎంతగానో మా దేవుడికి మొక్కమంటే ఏమాత్రం మేము మొక్కం, మేము అగ్నిగుణం లేచినా దేవుడు తప్పించటానికి మాకు సమర్థుడు, తప్పించటానికి సమర్థుడని ఒకే మాట పలుకుతున్నారు, ఒకే విశ్వాసంతో ఉన్నారు, దృఢమైన విశ్వాసంతో ఉన్నారు, దృఢమైన నమ్మకంతో ఉన్నారు. అందుకనే వారు అగ్నిగుండాలు లేచినా వారు ఆగిపోలా, వారు అగ్నిగుండంలో కూడా తిరుగుతూ ఉండారు, వారు అగ్నిగుండాలను కూడా ఆర్పేదట్టుగా ఉన్నారు. ఆ అగ్నిగుండం కూడా వారిని ఏమి చేయలేకపోయింది. ఎప్పుడు ఉండే అగ్ని కన్నా 7 ఎక్కువ చేసినా కానీ వారు ఏమాత్రం కూడా వారు భయపడలా, మీ ప్రతిమకు మేము మొక్కం, మమ్మల్ని అగ్నిగుండం లేచినా మేము అలాగైనా చనిపోతాం, కానీ మా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. వారు ఒకటే మాటతో పలుకుతున్నారు, షడ్రకు, మిషకు, అభిదినగోవులు. ఆ ముగ్గురు కూడా ఎంతగానో ఆ ఒక దేశం, ఆ దేశం అంతా కూడా వేసింది 3 వ్యక్తులు అయితే రాజు అంటూ ఉన్నాడు, 4 వ్యక్తి ఎవరో, నేనేసింది 3నే కదా, నిజమైనటువంటి వారి దేవుడే గొప్ప దేవుడని ఆ బౌలోని దేశమంతా కూడా మార్చబడింది. ఆ బౌలోని దేశమంతా ఆ రాజు కూడా మార్పు చెంది యేసు ప్రభుని స్వీకరిస్తాడు. యేసు ప్రభుని నా ఇష్టదైవంగా ఆయన వెంబడిస్తూ ఉంటాడు. మరి అట్ట దానియేలు విషయంలో కూడా చూస్తే వారు ఆగిపోలా, దానియేలు గారు సింహాలు బోన్లు వేసిన ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థించటం వల్ల సింహాలు ఏం చేయలేకపోయినాయి. సింహాలు పక్కన పండుకొన్నాయి కానీ ఏ హాని చేయలా, ఏ అపాయం చేయలా. ప్రార్థన జీవితం కలిగి ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా, ఏ బోన్లో ఉన్నప్పుడు కూడా, ఎలాంటి కష్టాల్లో ఉండా, ఎలాంటి వ్యాధుల్లో ఉండా, ఎలాంటి సమస్యల్లో ఉండా, ఎలాంటి స్థితిలో ఉండగాని దేవుడు రక్షించటానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కూడా ప్రభువు మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఎన్నడూ కూడా భయపడ్డు, ఆగిపోకూడదు.
దేవుడు నాకు బిడల్లేదని, దేవుడు నన్ను అభివృద్ధి చేయలేదని, దేవుడు నేను అనుకున్నది జరగలేదని ప్రతి విషయంలో దేవుని మీద నిందవేసే వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం. దేవుని మీద తప్పు మోపే వ్యక్తులుగా ఉంటున్నాం. మన జీవితాన్ని సరిచేసుకుండా, మన జీవితాన్ని దిద్దుకోకుండా, దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండట అసాధ్యం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆగిపోవద్దు. ఏ సమస్య వచ్చినా కానీ నువ్వు సాగిపోతూ ఉండాలి. సాగిపోయినప్పుడే నువ్వు ఎంతగానో దీవించబడతావు. ఆగిపోతే నువ్వు సంసోను వలె పతనమైపోతావు. సంసోను శరీరలోలుడైపోయాడు. సంసోను శ్రీమోహంలో పడిపోయి పతనమైపోయాడు. దేవునిచ్చినటువంటి బలాన్ని, శక్తిని ఆయన వ్యర్థపరుచుకున్నాడు. అయితే ప్రతి విషయంలో కూడా, ఈ యొక్క దానియేలు కూడా ప్రార్థించినప్పుడు ఆ సింహాలు కూడా ఏమి చేయలేకపోయినాయి. ఆ ఏమి చేయలే, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అగ్నిగుండం నుంచి తప్పించాడు. చడ్రకు మిషక్ అభిధునిగా ఉన్నాయి. వారిని పైకి తీసి నిజమైన దేవుడినే అని ఆ దేశమంతా కూడా మార్పు చెందారు. ఆ దేశమంతా కూడా యేసుప్రభు రాజుతో సైతం రక్షణ పొంది దేవుని బిడలుగా వారుండారు. దేవునికి స్తోత్రం. అలాగే పౌలు గారు కూడా ఆయన జీవితాన్ని చూసినట్లయితే, పౌలు గారు కూడా ఆయన ఆగిపోలా 13 పత్రికలు రాశాడు. 13 పత్రికలు రాసి ఆయన రేతిరింబగుళ్ళలో కష్టపడుతూ మరి ఎంతగానో ఆయన పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆగిపోలా కష్టమైన, నిష్ఠోరమైన, నిద్ర చోళ్ళ, ఆహారం వైపు చోళ్ళ ఆయన అప్పగించినటువంటి పరిచర్య దేవుడు మహాభాగ్యమని ఎంచుకుని, బ్రతుకుట క్రీస్తే సావైన నాకు లాభమే అని చెప్పేసి ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. ఏ భక్తుడు లేడండి, అంతర్జాతీయ ప్రసంగికుడు, అంతర్జాతీయ సువార్థికుడే అలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే మనం ఏం చెప్పగలుగుతాం? మన దగ్గర ఏముందో చెప్పటానికి. ఆనోకు కూడా మరి కుటుంబాన్ని చూసుకుంటూ, భార్య బిడ్డల్ని చూసుకుంటూ ప్రభుతో నడుస్తూ నడుస్తూ పరలోకానికి ప్రభుతో వెళ్ళిపోయాడు. మరణాన్ని చూడాల. ఆనోకు జీవితం కూడా ఎంతగానో ఆగిపోలా, ఏ సమస్య వచ్చినా ఆగిపోలా, సాగిపోతూ ఉన్నారు. మనమైతే ఏ సమస్య వచ్చినా ఆగిపోతూ ఉంటున్నాం. అందుకని ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన అద్భుత కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు మనం చూడలేకపోతున్నాం. మన జీవితాల్లో అనేకమైన ప్రభు చేస్తూ ఉన్నాడు. మనం మాత్రమే మర్చిపోతున్నాం, ఆగిపోతున్నాం. బాప్తిస్మ తీసుకుని ఆగిపోతున్నాం, అట్లాగే రక్షించబడి ఆగిపోతున్నాం. ఏదో ఒక సమస్య తిరుగుబడి చేస్తున్నాం ఆయన మీద. అందుకని దేవుడు అలాగుంటే మన విషయంలో ఆగిపోవద్దు. మనతో చెప్తున్నటువంటి మాట, సాగిపోండి, కడవరకు సాగిపోండి. ఎన్ని సమస్యలు వచ్చినా ఆగిపోవద్దు. ఆగిపోయారు కనుక ఇశ్రాయేలీయులు ఆ ఒక్క అరణ్యంలో ఆకుల వలె రాలిపోయారు. సాగిపోలా. కాలేబు, యెహోషువ మాత్రమే కానానులోకి చేర్చబడ్డారు. కానాను యాత్ర, ఇది సీయోను యాత్ర, ఐగుప్తి విడచిన విశ్వాసయాత్ర. కానాను యాత్ర, ఇది సీయోను యాత్ర, లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును. సాతానుడు విడువక శోధింపక మానడు. లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును. సాతానుడు విడువక శోధింపక మానడు. యేసు వైపు చూడగా ఆయనను వేడగా, యేసు వైపు చూడగా ఆయనను వేడగా, పరో సైన్యము ఆగినది, ఎర్ర సముద్రం పాయలైనది. కానాను యాత్ర, ఇది సీయోను యాత్ర. కానాను యాత్ర,
ఇది సీయోను యాత్ర. మరణం చూడకుండా ఆనోకు దేవునితో కొనిపోబడ్డాడు. దేవునితో పరలోకానికి అలాగూ ఆరోహణమైపోయాడు. మరి ప్రతి విషయంలో కూడా మన జీవితం ఎలాగుంటుంది, ప్రతి విషయంలో మన సమస్యలు, మన వ్యాధులు, మన బాధలు ఎప్పటికప్పుడు అధికమవుతూ ఉన్నాయి, ఎప్పటికెప్పుడు కూడా మరి ఎక్కువ అవుతున్నాయి, కానీ తగ్గటం అనేది లేదు. ఎప్పుడు కూడా మన జీవితం అణగారిపోతూ ఉంది. ఏ సమస్య వచ్చినా కానీ మనం ఆగిపోయే స్థితిలో ఉంటున్నాం. ఆగిపోవద్దు అంటున్నాడు ప్రభు. సాగిపోండి, సాగిపోతే జీవ కిరీటాన్ని పొందుకుంటాం, సాగిపోతే నిత్యత్వంలో ఉంటాం, సాగిపోతే ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఆయనతో కూడా మన పరదేశిలో మనం ఉండటానికి దేవుడు ఆ జీవవృక్ష ఫలాన్ని తినటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రతి విషయంలో కూడా ఆగిపోవద్దు, ఆగిపోతే మన జీవితం అలాగే ఉండిపోద్ది. ఆగిపోక నేను సాగిపోవుచున్నాను, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆగిపోక నేను సాగిపోవుచున్నాను, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. అలాగే ఏబు గారు కూడా, మరి ఆస్తి పోయింది, బిడలు పోయారు, పనివారు పోయారు, స్నేహితులు దూషించారు, భార్య దూషించింది, అయినప్పుడు కూడా ఎన్ని వచ్చినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయటం ఆగిపోలా, సాగిపోయాడు. ప్రార్థన మానలా, విశ్వాసం విడిచిపెట్టలా, ఆయన ఎప్పుడు కూడా ఆయన్ని గణపరిచే వ్యక్తిగా ఉన్నాడు. అందుకని రెండంతల ఆశీర్వాదాలు, రెండంతల దీవెనలు పొందుకుంటూ ఉన్నాడు. పౌలు గారు పొందుకున్నాడు. అలాగే ఈ యొక్క మరి ఆనోకు పొందుకున్నాడు. అలాగే దానియేలు, షడ్రకు, మిషకు, అభిద్నగోలు వారు పొందుకున్నారు. మరి ప్రతి విషయంలో కూడా దేవాది దేవుడు ఎంతగానో నడిపిస్తూ ఉన్నాడు. మరి మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు ప్రతిదీ కూడా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఎంతగానో బలపరుస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు కన్నీళ్లతో నీ సమస్యను, నీ స్థితిని చెప్పినప్పుడు, నీ స్థితిని చెబితే మనం ఏం చేస్తామంటే మన సమస్య చెబుతాం. తప్పిపోయిన కుమారుడు కూడా స్థితిని చెప్పాడు. లోక రాసిన సువార్తలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఆయన స్థితిని చెప్పాడు. అయా, పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను అని మనం చెప్పగలిగితే దేవుడు మనల్ని దాటిపోడు. మన జీవితంలో అనేకమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్తోత్రత కార్యాలు, మహోపకార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నాడు. ప్రతిదినం, ప్రతిక్షణం, అనుక్షణం మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆయన మనం ఆగిపోవద్దు, సాగిపోవాలి. ప్రార్థన చేస్తూ సాగిపోతూ ఉండాలి ఆయన బిడలో. సాగిపోయినప్పుడు నిత్యత్వంలో ఆ యొక్క పరదేశిలో నువ్వు, నేను, మనం అందరం కూడా ఆయన సన్నిధిలో, మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఉంటాం. మరి ప్రతి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవుని విషయంలో మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఆయన విషయంలో మనం ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని ఉంచుతాడు. దీవించబడుతూ ఉంటాం. చిన్నల్నేమి, పెద్దలనేమి, ప్రతి ఒక్కరిని ఆయన దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. మన జీవితాల్లో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం,
ఎన్నో ఇంటూ ఉన్నాం, అనేకమైనటువంటి వ్యాధులు, అనేకమైన సమస్యలు ఎన్ని వచ్చినప్పుడు కూడా వాటన్నిటి నుంచి మరి ప్రతి విషయంలో కూడా మనం బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆయన సన్నిధిలో కొనసాగుతూ ఉండాలి. ఆగిపోవద్దు, ఏ సమస్య వచ్చినా కానీ, ఏ స్థితి వచ్చినా కానీ ఆగిపోవద్దు. ఆగిపోతే నువ్వు జీవకిరీటాన్ని కోల్పోతావు, ఆగిపోతే నరకయాతనలో నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటావు, ఆగిపోతే నీ జీవితాల్లో ఏ మేలు మనం పొందుకోలేము. నిన్ను బట్టి కుటుంబం అందరికీ కూడా మనం శాపం తెచ్చిపెట్టిన వారిగా అవుతూ ఉంటాం. మరి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని మరి ఆయన వైపు చూస్తూ మనం నడిచినట్లయితే, ఈ యొక్క పేతురు కూడా ఆయన వైపు చూస్తూ నడుచుకుంటూ వచ్చాడు. చూస్తూ నడుచుకుంటూ వచ్చినంతసేపు ఆయన ఏమాత్రం కూడా ఆయన మునిగిపోలా సముద్రం మీద. ఎప్పుడైతే ఆయన కింద వైపు చూశాడో లోకం వైపు నేను నడిచేది నీటి మీద కదా అని ఎప్పుడైతే గ్రహించాడో ఆయన మునిగిపోవటం ప్రారంభమవుతూ ఉంటుంది. వెంటనే ప్రభు పైకి చేతులు పట్టుకుని పైకి ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి, దేవుడు చేసినటువంటి ప్రతి దానిని బట్టి ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఆగిపోకూడదు, ఆగిపోకుండా సాగిపోతూ ఉండాలి. మరి ప్రతి విషయంలో కూడా సాగిపోయినప్పుడు ఆయన జయించేవారుగా ఉంటాడు. జయించేవారుగా యేసయ్య జయించాడు లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని. మనం కూడా జయిద్దాం, ప్రార్థన చేస్తేనే జయిస్తాం, లేకపోతే మనం జయించలేం మన జీవితాల్లో. ఆ శక్తినిచ్చేది దేవుడే నిలబెడుతూ ఉంటాడు. మరి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని ముందు కొనసాగినప్పుడు దేవుడు అంతగానో ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుడి కొద్ది మాటలో మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, కొద్ది నిమిషాలు నాయన మాట్లాడటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా మీకు వందనాలు. ప్రభా నాయన, అనేక మంది బిడలు నెమ్మది లేని స్థితిలో ఉండారు అయ్యా, శాంతి లేని స్థితిలో ఉండారు. ఆ బిడలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరినీ ఆగిపోతూ ఉన్నారు. ఏ స్థితిలో ఆగిపోతూ ఉన్నారు నాయన, ఆ స్థితి నుండి లేవనెత్తండి. ఆ స్థితి నుండి మీరు నడిపించండి ప్రభా. చేయి పట్టుకుని మీరు నడిపించండి. అంతవరకు కూడా మీరు నడిపించండి, మీరు బలపరచండి. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ప్రభా, మీరే ఆ దరికి చేర్చండి. ఓ నాయన, ఆ ఒక కానానికి చేర్చమని, ఆ పరలోక పట్టణాన్ని కడవరకు కొనసాగటానికి సహాయం దయచేయమని యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మా పేరు అద్దెపల్లి యేసుబాబు పాస్టర్. మా అడ్రస్ దైవ స్వరూపి స్తోత్రశాల, పైపుల రోడ్డు, ఎస్కేఎఫ్ ఎదురు రోడ్, మేఘరాజు నగర్, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 87 90 17 35 20, 93 98 6 21 9 26. ఏసయ్యేనండి, రండి.